चैनल वक्त की आवाज को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन वक्त की आवाज चैनल में आपका इस्तकबाल है। नाजरीन सदर मुदर्रिस अब्दुल अजीज नंदयाल ने मीडिया को वीडियो जारी करते हुए बताया कि नंदयाल शहर में आंध्र प्रदेश उर्दू टीचर्स एसोसिएशन की जानिब से 2024 का कैलेंडर की रस्म इजरा तकरीब मुनाकिद की गई। तकरीब में साबिक उर्दू अकेडमी चेयरमैन डॉक्टर नौमान साहब के हाथों रस्म इजरा अमल में आई। जलसे की सदारत सदर मुदर्रिस अब्दुल अजीज साहब ने की। సార్ జర ఉదర్ యావ సార్ అదే ఠరో आज जो है अकुटा की जानिब से कैलेंडर का रस्म इजरा हो रहा है। उसके जो है मेन जो डोनर हैं जनाब डॉक्टर मुरलीधर रेड्डी साहब जो डेंटिस्ट हैं यहाँ पे एल के आर कंसर्न वालों की जानिब से इसको जो है मतलब रकम का इंतजाम किया गया, जिसके लिए अकुटा के जो ख्वाहिश के मुताबिक मौलाना आज़ाद की तस्वीर को इसमें रखा गया। और पहले एजुकेशन मिनिस्टर होने की हैसियत से उनको जो है लोग भूलते जा रहे हैं, लिहाजा हमारे नौजवान नस्ल में बच्चों में ये यादगार के तौर पर कैलेंडर जो है प्रिंट किया गया। तमाम स्कूलों में जो है ये जो है रहेगा और बच्चे भी उसको देखते रहेंगे। बतौर यादगार ये कैलेंडर हमेशा रहेगा। जैसे उर्दू के कई तंजीमें हैं जिसमें रूटा अकूटा मैडम मेरे इतने लोग अच्छे दोनों ही सर सर तुम्हें इधर जा सर जमी सर नहीं ఈరోజు అపూటా అపూటా అంటున్నారు, ఫుల్ ఫామ్ చెప్తే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్. వీళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తున్నారు ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఉర్దూ. కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే ఉర్దూ అంటే ముస్లిమ్స్ లాంగ్వేజ్ అని అనుకుంటున్నారు, కానీ ఈ ఉర్దూ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ తర్వాత మన మాజీ ప్రైమ్ మినిస్టర్స్ పివి నరసింహారావు గారు, ఐకే గుజ్రాల్ గారు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఉర్దూ స్టూడెంట్స్. సార్ ఎక్ మినిట్ సార్. ముఖ్యంగా ఈ అపూట అనే సంస్థ ఇప్పుడు చే కాదు చాలా సంవత్సరం నుంచి ఉర్దూయే కాకుండా
మంచి కార్యక్రమాలు, స్కూల్ గురించి, స్టూడెంట్ గురించి, ఆయన టీచర్స్ గురించి అన్ని ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఈయన సాల్వ్ చేసే ఫస్ట్ ఉంటారు. ఈ అప్పుట అసోసియేషన్ వాళ్ళు ఫస్ట్ అయిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఏదైనా పని పట్టుకుతే వాళ్ళు అందరూ పని చేస్తారు, వెళ్ళిపోతారు, కానీ నేను ఫాలోఅప్ చేస్తాను. అది వచ్చే వరకు, సాధించే వరకు అది వాళ్ళు వెనకబడ్డారు. దానికి నాకు ఎస్పెషల్లీ అప్పుట టీంకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు మన అన్న నోమన్ సార్ ఆఫీస్లో ఈ అప్పుట క్యారెక్టర్ను ఇష్యూ చేస్తున్నారు. దీంట్లో ఎస్పెషాలిటీ ఏమంటారు